మరి అంతటి మహల్సాపతి సాక్షాత్తు సాయిబాబా బ్రహ్మ విష్ణు శివాత్మక రూపం నా ఇష్టదైవం తరతరాలుగా మా ఇంట్లో ఆరాధిస్తున్నటువంటి ఖాండేయరాయుని యొక్క స్వరూపమే సాయిబాబా అని మహల్సాపతికి తెలుసు కదండి. తెలియబట్టే సాయిబాబాను అంతగా ప్రేమించగలిగాడు, అంతలా వెంపర్లాడిపోయాడు, సాయిబాబా గురించి అంతలా తపన పడిపోయాడు. మరి అప్పుడు మరి నా దైవమే నాకు నడిచొచ్చింది, ఇక నేను ఖాండేయరాయుని యొక్క పూజ పక్కన పెట్టి డైరెక్ట్గా సాయిబాబానే స్వయంగా ఉన్నారు కదా, ఆయనకు అర్చన చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఎక్కడా కూడా కలగలేదండి. అది సంస్కారం అంటే సాధకుడు చాలా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ నుంచి అహం వచ్చేసి వీడిని హైజాక్ చేస్తూ మనం చెప్పడం అసాధ్యం. అట్లా హైజాక్ అయినటువంటి జీవితాలు మనకు ఎన్నో కనిపిస్తాయి మన జీవితంలో. అందువల్ల గట్టిగా పట్టుకోవలసిన సాయిబాబా పాదాలు మాత్రమే, సాయిబాబా స్వరూపమైనటువంటి సాయి సచ్చరిత్రని మనం భయభక్తులతో వినయ విధేయతలతో ప్రార్థనాపూర్వకంగా సాయిబాబా పాదాలు పట్టుకొని సాయిబాబా ముఖం చుట్టానికి ప్రయత్నమేనండి. సాయిబాబా ముఖం చుట్టడం సాధ్యపడేటువంటి విషయం కాదు. ఎందుకంటే మనకేదో చిన్న సహాయం చేస్తేనే, కొద్దిగా సహాయం ఎక్కువగా చేస్తే అయ్యో మీ రుణం తీర్చుకోలేము, రెండు చేతులు పట్టుకుంటాం, పాదాలు పట్టుకుంటాం, వారు ఎందుకు తల ఎత్తి తల బిరుసుగా మాట్లాడేటువంటి స్థాయి ఉండదే. మన జీవితాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి సాయిబాబా స్వరూపం మనం ఎదురుకుండా మనం చూస్తుంటే మనం ఆ మొహంలో మొహం పెట్టి చూసేటువంటి ధైర్యం ఎవరికి ఉంటుంది చెప్పండి? ఏమి అర్హత ఉన్నదని సాయిబాబా ఇంత మేలు చేస్తున్నారు, ఎంత కరుణ కాకపోతే ఎందుకు కొరగరాని వాడిని కూడా మీరు ఈ విధంగా భాషింపజేస్తున్నారే? మీ యొక్క కరుణ ఎట్టిదని నేను ఏమి గ్రహించగలను? అది గ్రహించలేనటువంటి మందబుద్ధి ఉన్నది నాకు. మరి ఇంత మేలు చేస్తున్న మీ ముఖంలో నేను డైరెక్ట్గా చూసేటువంటి ధైర్యము కానీ అటువంటి సాహసం కానీ నేను చేయలేను బాబా. కేవలం మీ పాద పద్మముల యందు నా దృష్టి ఉండటానికే అర్హత లేని వాడిని, అర్హత చూస్తే మనం అసలు లైన్లో ఉండడానికి కూడా లాభం లేదు. అట్టిది మీ కృపా విశేషం చేత, మీ దయ చేత, ఈ దాసుని మీరు ఆశీర్వదించిన కారణం చేత కొంచెం ధైర్యం చేస్తున్నాను బాబా. మీ పాద పద్మముల యందు నా దృష్టి ఎప్పుడూ ఉండాలి అనేటువంటి భావనే, కానీ మీ ముఖమున చూసేటువంటి శక్తి సామర్థ్యం లేదు, కేవలం మీ పాద పద్మములే చూడవాలి. మరి అంతటి మహల్సాపతి మొట్టమొదట ఖండోబా దేవాలయంలో పూజ తప్పక చేసేటువంటి వారండి. ఇది మన అందరం కూడా భయభక్తులతో వినయ విధేయతలతో సాయిబాబా ఇస్తున్నటువంటి పాఠం మనకి. అంతేగాని సాయిబాబా వచ్చేసారి మనం అంతా కూడా పూజ నాపేయడం పరమ ప్రమాదకరం. దీన్ని సుస్పష్టంగా సాయిబాబా అనేక సందర్భాల్లో చెప్పారు, నాన్న మంచిగా ముందుకు పోవాలి కానీ వెర్రి తలలు వేయరాదు, చాలా ప్రమాదం. అట్లా వేసి జగత్తులో జరిగినటువంటి పరమ ప్రమాదకరమైనటువంటి స్థాయిని మనం చూస్తున్నాం ఈరోజున. ఒక్కసారి మనం గనక చరిత్రను గమనించినట్లయితే ఈ వెర్రి తలలే మానవ కోటికి మహాప్రమాదం తెచ్చినట్టుగా మనకు తెలుస్తున్నది. అనేక మతాలు, అనేక రకాలు, అనేక ఆలోచనలు, అనేక పిచ్చి వేషాలు అంతా కూడా ప్రారంభమైంది ఇక్కడి నుంచే. నాది మాత్రమే అనేటువంటిది పరమ ప్రమాదకరమైనటువంటి స్థితి. దానిని సాయిబాబా దరిచేరనియ్యరు. ఎవరైతే సాయిబాబా దరిచేరి ఉన్నారో వారిని, వారి దగ్గరికి ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి దరిచేరనివ్వరు. సట్టకా తీసుకుని నాలుగు కొట్టైనా సరే, నాన్న నువ్వు చేసే తప్పు, వెళ్ళి నీ తల్లిదండ్రులు, నీ పెద్దలు ఎవరినైతే ఆరాధించారో హరే ఆ స్వరూపంలో భాషిస్తున్నది నేనేరా అని ఎన్ని సందర్భాల్లో చెప్పారు సాయిబాబా. దాన్ని అనాదరం చేస్తే నా దగ్గరికి వచ్చి నువ్వు లాభి పొందగలవా? ఏ కారణం చేత నువ్వు అనాదరం చేస్తున్నావు? నీ భక్తి స్థాయి ఏ స్థాయిలో ఉందని నేను సాయిబాబా భక్తునని ఎంత ధైర్యంగా చెప్పగలవు? అందువల్ల మన తల్లిదండ్రులు, మన పెద్దలు ఏ విధి విధానాన్ని, ఎందుకంటే ప్రతి కుటుంబంలో వారి తాతల నుంచి వచ్చినట్టుగా ఉంటుంది కదండి, కొంతమంది ఒక రకమైనటువంటి పూజా విధానం ఉంటుంది, కొంతమంది మూర్తుల్ని పూజిస్తారు. ఏ విధి విధానం వారి తల్లిదండ్రులు ఆచరించారో ఆ విధి విధానం ఆచరించి తీరవలసినదే అనేటువంటిది సాయిబాబా మనకి ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాఠం. తప్పకుండా నడవలసినటువంటి మార్గం కూడా నిర్దేశిస్తున్నారు. చేసిన తర్వాత ఆ ఊళ్ళో ఉన్న దేవాలయాలన్నీ కూడా పూజ చేసేవాడు. సాయిబాబా వచ్చేసారు కదా, వాటి అన్నిటికీ చేయాల్సిన అవసరం లేదు, సాక్షాత్తు పరమేశ్వరు వచ్చాడు ఆయనకే చేయాలి, వాటికి కూడా చేసేటువంటి వారు. నిత్యము ఖండోబా దేవాలయంలో పూజ విధిగా చేసేటువంటి వారు,
రెండో విషయం చూడండి, చాలా గొప్ప విషయం. ఈయన వారి తరతరాల నుంచి ఒక ఆచారం వస్తున్నది ఏమిటి, మహల్సాపతి పురాణం చదివేవారండి. మహల్సాపతి పురాణం చదవటం, మహల్సాపతి పురాణము, వారి పేరు మహల్సాపతి, మహల్సాపతి పురాణం, ఒక పురాణం పేరు మహల్సాపతి. ఆ మహల్సాపతి పురాణం పారాయణ మనం ఎట్లా అయితే సాయి సచ్చరిత్ర పారాయణ చేస్తున్నామో అదేవిధంగా వారి కుటుంబంలో ఒక ఆచారం ఏమిటి అంటే ఖండోబాని మనం పూజించడం, తర్వాత వారికి సంబంధించినటువంటి మహల్సాపతి పురాణాన్ని నిత్యము కూడా పఠించేటువంటి వారు. అది తప్పకుండా మహల్సాపతి చేసేటువంటి వారు. సాయిబాబా భౌతిక దేహంతో షిరిడిలో రాకముందు నుంచి ఏదైతే జరుగుతున్నదో అది వారి దేహం రాలి సాయిబాబాల ఐక్యమే వరకు జరిగిందండి. చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. అందువల్ల మన పూజా విధానాలు ఏ విధంగా మన తల్లిదండ్రులు మనకు అప్పచెప్పి చేయమంటున్నారో, ఎందుకంటే అవంతా కూడా శక్తి స్వరూపాలే కదా. అదే శక్తి స్వరూపం ఇక్కడ భాషిస్తున్నది. ఒక చోట అనాదరము, ఒక చోట ఆదరము ఎట్లా కుదురుతుంది చెప్పండి. ఈ సత్యం తెలియక కొన్ని జీవితాలు, కొన్ని వేల లక్షల జీవితాలు కోట్ల జన్మలకి మార్గాలు వేసుకొని మనకు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు మనం చూసినట్లయితే గతంలో చూడండి, వైష్ణవ భక్తులు శివభక్తులు కొట్టుకున్నట్టుగా మనం వినరాని మాటలు మనం విన్నట్టుగా మనం వినాల్సి ఉన్నటువంటి పరిస్థితి మన చరిత్రలో కనిపిస్తున్నది. దానికి కేవలం పూర్ణమైనటువంటి అజ్ఞానమే భూమికగా మనకు కనిపిస్తుంది. ఈశ్వరుని తత్వం వాడికి తెలియదు, విష్ణుతత్వం వీడికి తెలియదు, ఇద్దరికి తెలియదు. ఎందుకని, వీళ్ళిద్దరూ ఒక పక్క పూజ చేస్తున్నారు, ఒక పక్క కొడుతున్నారు, ఎట్లా కుదురుతుందండి. దీన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అది గమనించకపోతే మళ్ళీ కొన్ని వందల వేల జన్మలు మళ్ళీ మోసుకొని వచ్చినట్లే అవుతుంది. అందుకోసమే సాయిబాబా చెప్తారు చాలా సందర్భాల్లో, నాన్న నీవు ఈ విధంగా ప్రవర్తించినట్లయితే షిరిడి నీకు ఏ విధంగా సహాయం చేస్తుంది, అనాదరం చేస్తున్నావు, చాలా ప్రమాదం అని హెచ్చరిస్తుంది పదే పదే. అందువల్ల మనం అందరం కూడా సాయిబాబా చెప్పిన మాటని మనం ఏం తెలుస్తుంది, దీనివల్ల మా నాన్నగారు దేన్ని పూజ చేశారో, ఏ రూపాన్ని అర్చన చేశారో, అందువల్ల మనకేంటంటే కుటుంబ పరంపరంగా మనకి ఆ దేవతార్చన ఇదంతా వస్తుంది కదండి, అదంతా కూడా పెట్టి తీరవలసినదే అని మనం సాయిబాబా నుంచి తెలుసుకుంటూ దాన్ని ఆచరిస్తూ అయిన తర్వాత సాయిబాబా దగ్గరికి వచ్చి పరమ ప్రేమతో బాబా పాదాల మీదంతా కూడా గంధము అక్షంతలు వేసి సాయిబాబాకి నమస్కారం చేసి తర్వాత కొద్ది రోజులకి సాయిబాబా మెడకి మాత్రం గంధం రాయనిచ్చేవారండి. అంతే, అంతకుమించి వేరే ఉపచారాలు ఏవి కూడా చేయించేటువంటి వారు కాదు. అది కూడా కేవలం మహల్సాపతికి ఉన్నటువంటి పరమ భక్తికి లొంగిపోయి, ఎందుకని భగవంతుడు లొంగటం ఏముంటుందండి, ఆయనకి కరుణ. ఇప్పుడు తల్లి బిడ్డను ఎత్తుకుంది అనుకోండి, తల్లి బిడ్డకి లొంగిపోయినట్ట ప్రేమతో ఎత్తుకుంటుంది, మరి బిడ్డ కాలుతో తంతాడు తల్లిని, తల్లి ఏమనదు, ముద్దు పెట్టుకుంటుంది. కారణం ప్రేమ చేత మాత్రమే సాధ్యం అనేటువంటి మనకి ఇక్కడ సుస్పష్టంగా తెలుస్తున్నది. అర్హత లెక్కలు వేస్తే అది అది అయ్యే పని కాదు, కొన్ని కోట్ల జన్మలు ఎత్తినా కూడా అయ్యేటువంటి అవకాశం లేదు. అందువల్ల ఒక్క భక్తికే సాయిబాబా పెద్దపీట వేసినట్టుగా మనకి సాయి సచ్చరిత్ర అంతా కూడా మనకు కనిపిస్తుంది. అది ప్రథమంగా మనకి మహల్సాపతితో మనకు తెలుస్తుంది. ఆ కారణం చేత మాత్రమే మహల్సాపతిని మాత్రమే పూజ చేయడానికి సాయిబాబా అనుమతి ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. మరి వేరే వారు ఉన్నారు కదా అండి అంటే వారిని పూజ చేయడానికి అవకాశం ఇవ్వాల. ఎవరు ఊళ్ళో వాళ్ళందరూ కాకపోయినా కనీసం వారి మిత్రులు ఉన్నారు కొంతమంది, ఎవరు కాశీరాం షింపి అనుకున్నాం, అప్ప అనుకున్నాం, వీళ్ళిద్దరిని కూడా సాయిబాబా పూజ చేయనివ్వాల. కారణం మహల్సాపతి స్థాయి ఎవరికీ లేదు, అంత ప్రగాఢ విశ్వాసం ఉంటే కదండి చేయించేది. అట్లా ఉన్న సందర్భంలో డేంగ్లే అనేటువంటి భక్తుడు సాయిబాబాకు పూజ చేయాలి, మహల్సాపతిని చూసి నేను కూడా ఆయన యొక్క కృపకి పాత్రుడిని కావాలి, ఆ దృష్టి నా మీద పడితే నా జీవితం పండిపోతుంది అనేటువంటి భావన ఎన్నో జన్మల సుకృతం వల్ల సాయిబాబా యొక్క కృపా విశేషం చేత కలిగి, బాబా నేను కూడా మీకు మహల్సాపతితో పాటు పూజ చేస్తాను, మీరు అనుమతిస్తారా అని అడిగితే నువ్వు చేయక్కర్లేదు, నువ్వు వెళ్ళి ఆ స్తంభానికి పూజ చేయని చెప్తారు. కారణం కూడా అదే, మహల్సాపతికి ఉన్నటువంటి స్థాయి మరి ఏ భక్తునికి లేదు అనేటువంటిది భగ్న సత్యం. తర్వాత తాను పదే పదే కోరుకుంటాడు డెంగ్లీ, బాబా ప్లీజ్ బాబా చేయనివ్వండి చేయనివ్వండి అంటే జ్ఞానం కలుగుతున్నది, సంస్కారాలంతా కూడా దుష్ట సంస్కారాలంతా కూడా దగ్ధమైపోతున్నాయి. ఎప్పుడైతే సాయీశ్వరిని చూసామో, ఎప్పుడైతే పాత్రత కలిగి, ఒక్క చిన్న విషయం అండి, మనం బాగా ఎండిపోయిన కట్టె ఉందనుకోండి, దాన్ని వెలిగించగానే వెలుగుతుంది. అదే మనకి ఒక బాంబు ఏదనుకోండి, దగ్గరికి నిప్పెళ్తేనే ధన్మని పెట్రోలియం ప్రోడక్ట్ ఉందనుకోండి, బగ్గును మండిపోతుంది. అదే ఒక బొగ్గు బాగా నీటిలో ఉండి దమ్ముకుపోయిందనుకోండి, వీడు కొట్టి 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 వీడు చేయబడిపోవాల్సిందే కానీ ఆ బొగ్గు ఎలగదు. అట్లా మహనీయుల యొక్క దర్శనం చేత కానీ, వారి యొక్క ఆశీస్సుల చేత కానీ, అందుకోసమే మహనీయులు దర్శనం చేయమని చెప్తారు. మహనీయులు దర్శనం చేసినప్పుడు వారి యొక్క కృపావీక్షణాల చేత సాయిబాబా లాంటి మహనీయుడు మనకి దర్శనమైన క్షణంలో
ధన్మని వెలిగిపోతుంది. ఎప్పుడైతే వెలిగిందో ఇహ మరి జన్మకి రాడు, అంటే జ్ఞానస్వరూపమై కాంతి స్వరూపమై భాషిస్తూ ఉంటాడు అనేటువంటిది మనకి డెంగ్లే వల్ల తెలుస్తుంది. ఎప్పుడైతే డెంగ్లే పర్సిస్టెంట్గా ఉన్నాడు, బాబా నాకు ఇది కావాలి ఇది కావాలి అంటున్నాడు, కేవలం కావాలంటం కాదు తాను తపన పడుతూ ఉన్నాడు. ఆ తపనను చూసి సాయిబాబా యాక్సెప్ట్ చేస్తారు. సాయి భక్త లోకానికంతా కూడా మొట్టమొదట సాయినాథుని పూజ చేసే విధానాన్ని చూపించినటువంటి వారు మహల్సాపతిగా మనకు కనిపిస్తారు. రెండో వారు నానాసాహెబ్ డెంగ్లే మనకు కనిపిస్తారు. అంటే సాయిబాబాకి మనందరం కూడా సాయిబాబాకి పేరు ఇవ్వటం కాదండి, మనందరం తరింపజేయటం కోసం సాయిబాబా పరమ కరుణతో ఈ జగత్తుకి మహల్సాపతి ద్వారా ఈ తారక మంత్రాన్ని ఉపదేశింపజేశారు. అంతకుమించి ఏం కావాలి చెప్పండి? ఏ నామం తరిస్తే జన్మ తరించిపోతుందో దాన్ని మహల్సాపతి ద్వారా చేయించారు. మహల్సాపతి ద్వారా చేయించినటువంటి కార్యాలు ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. కేవలం మహల్సాపతికి ఉన్నటువంటి పరమ వైరాగ్యమే దానికి ప్రమాణం. ఎంత వైరాగ్య పురుషుడో తెలుసునండి. అందుచేతే చాలా వరకు మనకి సామీప్యత కనిపిస్తుంది సాయిబాబా యొక్క జీవన విధానానికి, మహల్సాపతి యొక్క మానసిక స్థితికి. అందుచేతనే మహల్సాపతి మాత్రమే సాయిబాబాను చూడంగానే ఈయన సాక్షాత్తు భగవంతుని చెప్పేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మహల్సాపతి సహజముగా పరమ విరాగి, దేని యందు ప్రాపంచికమైనటువంటి వాటి యందు ఆసక్తి లేనటువంటి వాడు. సహజ సిద్ధముగా మొదటి నుంచి కూడా మహల్సాపతికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, ఒక మగపిల్లాడు కూడా ఉన్నాడు. ఈ ముగ్గురు ఆడపిల్లలకి వివాహం అయిపోయింది. ఆ ఉన్న ఒక మగ పిల్లవాడు చనిపోతాడు. దాంతో అతని యొక్క వైరాగ్యపు జాలలు జ్వాలలంతా కూడా ఆకాశాన్ని అంటుకున్నటువంటి స్థితి. ఆ వైరాగ్యపు జాలల్లో ఆ వైరాగ్యపు జ్వాలల్లో దహనం అయిపోయిన తర్వాత మిగిలేది నిజమైనటువంటి నేను, అదే సాయినాథుడు. మహల్సాపతి ఎక్కడున్నాడు అక్కడ? పరమ విరాగి, ఏమి తీసుకునేటువంటి వాడు కాదు, పరమ వైరాగ్య పురుషుడు. కామిని కాంచనములు రెండింటినీ జయించినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాడు మహల్సాపతి. కాబట్టే ప్యూర్ కాన్షియస్నెస్, పరమ పవిత్రమై తేజవంతమై దివ్యమైనటువంటి భూమికల్లో అద్భుతంగా జ్ఞానరాశితో వెలిగిపోతున్నటువంటి సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి సాయినాథుని చూడంగానే ఆరాట పడిపోతున్నటువంటి మహల్సాపతి ధన్మని వెలిగిపోవడం సాధ్యపడింది. అటువంటి అద్భుతమైనటువంటి భక్తుడు మహల్సాపతి. ఆజన్మాంతం భక్తుడుగానే ఉన్నటువంటి పరమభక్తుడు మహల్సాపతి. అటువంటి మహాభక్తుని గురించి సాయిబాబా యొక్క కృపావిశేషం చేత మనం ముందు ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. Shirdi Sai Om Sadguru Sai.